తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మహాభాగ్యం కలిగింది. ఈ రోజున రాజమహేంద్రవరం నుంచి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి నిన్న ప్రచార కార్యక్రమంలో వెంకటగిరిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవాల ఉదయం దర్శనం చేసుకున్నాం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఈ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా జరిగిందో, సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చిందో అదే రకంగా రావడం కూడా జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు కొంత స్టే విధించి దాని తర్వాత రిలీవ్ చేయడం, కొంత కన్ఫ్యూజన్ ప్రజల్లో రావడం వలన కొంత ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గడం, ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కనేమో తెలుగుదేశం ఎన్నికలు బహిష్కరించామని చెప్పడం, మళ్ళీ వాళ్ళ క్యాండిడేట్లు అందరూ కూడా ప్రచారంలో దిగడం, అంటే తెలుగుదేశం ఇక్కడేమో బీజేపీ తెలుగుదేశం సపరేట్ సపరేట్గా తిరుపతిలో బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, కానీ అక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చూస్తే ఒకే క్యాండిడేట్ అటు బీజేపీ కండువ వేసుకుంటారు, టీడీపీ కండువ వేసుకుంటారు, జనసేన కండువ వేసుకుంటారు. అసలు ఇది ఏ రకమైన స్టాండో కూడా ఒక్కసారి అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా నిన్న తెలుగుదేశం ఎంపీలు మాట్లాడిన విధానం, వాళ్ళు చెప్పే అంశం ఏదంటే ఒక పక్కనేమో వాళ్ళు మాట్లాడే మాటలకినో చేసే పనులకి పొంతం లేదు. వాళ్ళు ఈ ప్రశ్నలు ఏదైతే వేశారో ఇవన్నీ కూడా వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వేయాల్సిన ప్రశ్నలు. ఆయన యూటర్న్లు ఏ రకంగా తీసుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని కాలరాసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎంపీలందరూ కూడా తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నించాలి. ఒక ప్రక్కనేమో వాళ్ళు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పైన మీరు మాట్లాడే మాటలు పిల్లులనే సంబోధన మీరు చేస్తున్నారు. ఎవరు పిల్లులు ఎవరు పుల్లులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు బీజేపీ దగ్గర నుంచి ఆహ్వానం వస్తే దూకేద్దాము, అక్కడ రాజ్యసభలో కూడా మనం చూసినట్టయితే వీళ్ళు సుజనా చౌదరి గారు అని టీమ్ ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పంపించారో అదే రకంగా లోక్సభలో కూడా వెళ్ళేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వచ్చి మాకు మాటలు చెప్తున్నారు, మళ్ళీ సింహాలు అంటున్నారు, మళ్ళీ కనబడిన నాలుగో సింహం అనే ఒక ఈ డైలాగులు కూడా నిజంగా సినిమాలకు పనిచేస్తాయి తప్పితే మొత్తానికి కనబడకుండా అయిపోతారు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఇవాళ ఇంకా సజీవంగా బతికి ఉంది అని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే బ్రతికి ఉంది. ఏదైతే వారు చేసిన పోరాట పటిమ వలన ఇవాళ బతికుంది. ఖచ్చితంగా ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో మేమంతా కూడా కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాము, పోరాడతాము. ఇవాళ ఒకటే అంశం చెప్పేది ఏంటంటే తిరుపతి బై ఎలక్షన్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పెద్దలు అందరూ కూడా దిగి రావాలి అని అంటే ఈ తిరుపతి ఎంపీ ఎవరు, ఇన్ని లక్షల ఓట్లు మెజారిటీ వచ్చింది, 5 లక్షల దగ్గర దగ్గర మెజారిటీ కనుక తిరుపతి ప్రజలు కనుక ఇప్పిస్తే ఒక్కసారి ఈ యొక్క ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఏ రకంగా ఉంది అనేది ఢిల్లీ పెద్దలకు అర్థమవుతుంది. మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తారు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత సెంటిమెంట్ ఉంది అని. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకి ఈ యొక్క ప్రత్యేక హోదాని రెఫరెండం కింద భావించి మీరందరూ కూడా ఓట్లు వేరే పార్టీకి వేయడం వలన అది వృధా అయిపోతుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేయడం వలన అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఒక మొదలు స్టార్ట్ అవ్వబోతుంది. ఏదైతే ప్రధానమంత్రి గారు ఇక్కడ తిరుపతిలోనే వారు ప్రకటించారు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి వారు ప్రకటించారు, ఇదే ఈ ఎలక్షన్తోనే దీనికి నాంది కావాలని కూడా మేము కోరుకుంటున్నాం.